తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది పార్టీ అని కూడా ఎన్నో నాయకత్వం కూడా రాజకీయంగా ఆలోచన చేయలే. నేను మాట ఇచ్చినా మాటను నిలబెట్టుకోవాలనుకున్న సోనియా గాంధీ గారు అనుకున్నారు. రాజకీయంగా ఆలోచన చేసుంటే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ ప్రాంతంలో ఆనాడు 33 మంది లోక్సభ ఎంపీలం పార్టీకి నష్టం జరుగుతుంది కావచ్చు అనే ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా నష్టం జరిగితే జరిగే నా మాట ఇది నిలబడాలనేటువంటి మాటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు మాట మీద నిలబడి చంద్రశేఖరరావు గారు పార్టీని మెర్జ్ చేయాల్సిండే. ఆయన ఏమంటాడు, ఇవాళ నేను పార్టీని మెర్జ్ చేయడానికి వచ్చిన నాయకత్వాన్ని కలిసిన నాయకత్వం చుట్టూ 3 రోజులు తిరిగితే నన్ను ఎవరు స్పందించలేదు, నా అహం మీద దెబ్బ కొట్టిరు, అందుకే నేను పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది అనేది ఒక బహాన జరుగుతుంటుంది. కానీ సోనియా గాంధీ గారు మాత్రం మీరు ఒకసారి ఆనాడు జరిగిన పరిణామాలను చూస్తే వెంకయ్య నాయుడు గారిని, అద్వానీ గారిని, సుష్మా స్వరాజ్ని ఇంటికి పిలిచి, ప్రధానమంత్రి ఇంటికి పిలిచి తెలంగాణ ఏర్పాటుకు మీరు సహకరించాలని, అవుట్ ఆఫ్ ది వే జనరల్ రాజకీయాలు ఏం చేస్తారు భయ్, నా తరఫున నేను రిప్రజెంట్ చేసినా విజ్ఞప్తి చేసినా సహకరిస్తావా సహకరించావా అని బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉండే. కానీ అట్లా బ్లేమ్ గేమ్ నడవకుండా సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ బై హార్ట్ తీసుకొని తెలంగాణ ఏర్పాటు చేసింది. సోనియా గాంధీ ఇచ్చింది కానీ ఇక్కడ కింద మీరు గ్రౌండ్లో ఉన్నారు. అందుకేనే మాకు అప్పటిదాకా ఏముండే అంటే ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు, మంత్రులు కావాల్సిన వాళ్ళు, అయిన వాళ్ళు ఇంతకుముందు వీళ్ళంతా బాధ్యత చేపట్టాలి. చాలా మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్లో. అక్కడ ఏమైపోయిందంటే సమన్వయ లోపం జరిగి కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న సమస్య కూడా అదే, నువ్వు ముందేస్తే నేను ముందేస్తా, నేను ముందేస్తే నువ్వేస్తా, అందరు ముఖ్యమంత్రి దానికి కూడా తప్పు వాళ్ళది ఏం లేదు. మంత్రి కానీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నీ అమ్మ మేము 5 ఏళ్ళు మంత్రి చేసినాం, 10 ఏళ్ళు మంత్రి చేసినాం, 18 ఏళ్ళు చేసినాం, 20 ఏళ్ళు చేసినాం అనే ఆలోచన ఎవరికైనా రావడం స్వాభావికంగా. సో దాంతో ఏమైపోతుంది, ఈ పార్టీని లీడ్ చేసి ముందుకు తీసుకుపోయేటువంటి పరిక్రమణల వల్ల 2014లో తెలంగాణ వచ్చింది. మేము పోయేమో అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే ఆయనేమో సొంతం పార్టీ కాబట్టి గుర్రాలు బర్రాలు పెట్టుకొని బేగంపేటలో దిగి అక్కడ నుంచి తేడా శురువైంది కదా. సో దానికి అట్లా ఆ విధంగా ఇబ్బంది కలిగింది. అయినా సరే పార్టీ ఓడిపోయిందనే బాధ ఒక పక్క ఉండదు, పార్టీకి నష్టం జరిగిందనే ఒక బాధ ఉంది. పార్టీని ఎట్లా తేవాలనే ఆలోచన, పార్టీ కోసం ఇంత మనం సాధించిన తెలంగాణ ఇట్లా కాదు కదా, మనం అప్పులు చేసుకోనో తెలంగాణకు సంబంధించిన దాని మీద ఇట్లా నియంతృత్వంగానో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అవకాశం లేకుండా ఏదో ఎన్నికలు గెలవడం కొరకు మాత్రమే మనం అన్నీ కూడా పథకాలు పెట్టుకుంటాం అనేటువంటి ఆలోచనతోటి తెలంగాణ సమాజం నడిస్తే ఎట్లా అని అనుకుని బాధపడుతున్నాం. ఇప్పుడు మీరు బాగానే, కానీ మీరు ఒక మాట అంటారు ఎప్పుడు, సేమ్ టైం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మూర్ఖులు, ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు కొద్ది కాలం ఉంటే కావచ్చు, కానీ రేపొద్దున తెలంగాణ ప్రజలను సవ్యంగా ముందు దశలో నడిపించడానికి వచ్చేటువంటి ప్రభుత్వం వస్తుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో విశ్వాసం ఉంటుంది. ముందుకు పోతానో తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారు.